కే దక్కాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టారు రైతులు. ఎంసీపీఐయో ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన అన్నదాతలు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సాగు చేస్తున్న భూములపై హక్కు కల్పించాలంటూ ఆర్డీఓ అటవీ శాఖ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని నెన్నెల్ భీమిని మండలాలకు చెందిన పోడుసాగు రైతులు తిలక్ స్టేడియం నుండి ఆర్డీఓ కార్యాలయం అటవీ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తాము సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఉన్నా భూమి తమదంటే తమదంటూ అటు రెవెన్యూ అధికారులు ఇటు అటవీ శాఖ అధికారులు భూమిని సాగు చేయనివ్వడం లేదన్నారు. అసలు భూమి ఎవరికి చెందుతుందో వారికే తెలియడం లేదన్న అన్నదాతలు భూమిపై హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం అటవీ శాఖ కార్యాలయంలో కూడా మెమరాండం సమర్పించి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, అలాగే పట్టాలు ఉన్న రైతుల వ్యవసాయానికి అడ్డు తగలకుండా భూమి ఎవరికి చెందినదో గుర్తించి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి, దాంపూర్, జజ్రవెల్లి, జనకాపూర్, కృష్ణపల్లి తదితర మండలాలలో ఈనాటి వరకు కూడా స్వాతంత్రం వచ్చింత కాలం గడుస్తున్నా కూడా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ భూమి సమస్య వల్ల దాదాపు తాతల తండ్రుల ముత్తాతల దగ్గర నుండి దున్నుకుంటున్న భూములకు కూడా రెవెన్యూ వాళ్ళు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళేమో మా భూమని, ఫారెస్ట్ వాళ్ళేమో మరోవైపు మా భూమని పేద రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రధానంగా ఈ ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లను గుంజుకపోవడం, ఎడ్ల బండ్లను గుంజుకపోవడం ఈ పేద రైతులను, బడుగు బలహీన వర్గాలను, ఈ దళితులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ, దాడులు చేస్తూ, బెదిరిస్తూ, లక్షలాది రూపాయలు, వేలాది రూపాయల ఫైన్ కట్టించుకుంటూ మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. రైతుల్ని అప్రపాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అంటా ఉన్నాం, దాదాపు 40-50 సంవత్సరాలను చేసుకుంటున్న భూమిని ఈరోజు ఫారెస్ట్ భూమి అనడానికి వీళ్లకు అసలు ఏ రకమైన ఆలోచన ఉందో, వీళ్ళ అనాలోచిత విధానానికి నిదర్శనం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా మందికి ఈ రెవెన్యూ అధికారులు ఇదివరకే 20-30 సంవత్సరాల క్రితమే చాలా మంది రైతులకు పట్టాలు ఇచ్చిండ్రు, కానీ ఆ పట్టాలకు భూమి మాత్రం చూపించలేదు. అసలు పట్టా ఉన్న వాళ్ళకి ఏమో భూమి లేదు, భూమి దున్నుకుంటున్న వాళ్ళకి ఏమో పట్టాలు లేవు. ఈ రకంగా ఈ పాలకులు పాలన మారినా, పద్ధతి మారినా, పరిస్థితులు మారినా కూడా, పార్టీలు మారినా కూడా ఈ పేద ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు. ఏ అధికారి కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈనాడు పేద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం మేము ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి, డిఎఫ్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదివరకు ఏదైతే మీరు పట్టాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా భూమి చూపించండి. ఇదివరకే దాదాపు 30-40 సంవత్సరాల నుండి ఏదైతే భూమి చేసుకుంటున్నారో, సాగు చేసుకుంటున్నారో, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలు ఇవ్వండి. ఈ ఫారెస్ట్ అధికారుల బాధల నుండి తప్పించండి. ఇది ఫారెస్ట్ భూమా, రెవెన్యూ భూమా అనే దాని మీద జాయింట్ సర్వే నిర్వహించి ఈ రైతులను ఆదుకోండి, అన్ని విధాలా కాపాడండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.